పటాన్ చెరువు ఇప్పుడు అందరి నూలలో నానుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిండు. మైపాల్ పై పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్. బీఎస్పీ నుంచి పోటీ చేసిండు అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిండు నీలం మధు. ఆ మ్యాటర్ పక్కన పెడితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మైపాల్ రెడ్డి, కాటన్ శ్రీనివాస్, నీలం మధు ఈ ముగ్గురు మన ప్రత్యర్థులుగా తలపడ్డోళ్ళు, ఒకే పార్టీ నేతలైనరు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కాటం, నీలం ఒకే ఓరలోని రెండు కత్తులు కాగా తాజాగా చేరిన మైపాల్ రెడ్డితో ఒకే ఓరలో మూడు కత్తులైనవి. మరి ఈ త్రయం కలిసికట్టుగా ఉంటారా, కలాలతో కాంగ్రెస్ ను కకావికలం చేస్తారనేది పటాన్ చెరువులో హాట్ టాపిక్ గా మారింది. ఒకరంటే ఒకరికి పడని ఈ ముగ్గురు నేతలు ఒకే పార్టీలో ఎట్లా కలిసింటారన్న ప్రశ్న కార్యకర్తల్లోనూ పరిశాన్ చేస్తోంది. ఇప్పటికే నీలం మధు, కాట శ్రీనివాసుల మధ్య రిలేషన్ ఏం పెద్దగా బాగాలేదు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇద్దరి మధ్య టికెట్ ఫైట్ తగ్గఫర్ నడిచింది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న మైపాల్ రెడ్డిని ఓడించేందుకు అటు నీలం ఇటు కాట శ్రీనివాస్ ఇద్దరు రచ్చరచ్చ చేశారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు దిగారు. ఇక ఫైనల్ గా కాంగ్రెస్ అధిష్టానం కాట శ్రీనివాస్ కు టికెట్ కేటాయించడంతో వెంటనే బీఎస్పీలోకి జంప్ అయ్యారు నీలం మధు. ఫలితంగా మైపాల్ రెడ్డిపై కాట శ్రీనివాస్ స్వల్ప తేడాతో ఓడిపోయాడు. తన ఓటమికి నీలం మధు కారణమని ఆరోపించుండు కాట. బీఎస్పీలోకి వెళ్లి ఓట్లు చీల్చి తన ఓటమికి కారణమయ్యారంటూ బహిరంగంగానే భగ్గుమంటున్నారు కాట శ్రీనివాస్. ఇక సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల టైంకి బీఎస్పీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ డ్యూటీ చేరారు నీలం మధు. ఇక మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మెదక్ ఎంపీ సీటు కోసం మళ్ళీ ఇద్దరు పోటీ పడ్డారు. అయితే ఈసారి కాటను కాదని పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన నీలం మధును ఓకే చేసింది అధిష్టానం. అసెంబ్లీ ఫలితాలు రిపీట్ కాకుండా ఓట్లు చీలిపోకుండా అధిష్టానం ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసింది. మంత్రి కొండ సురేఖ రంగంలోకి దిగారు. ఇద్దరిని కలిపేందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎంపీ సీటు దక్కని నీలం మధుకి సపోర్ట్ ఇవ్వాలని కాటాను కోరారు. అయితే మంత్రి ముందే కాట శ్రీనివాస్ భార్య నీలం మధుపై చెయ్యి చేసుకున్నంత పని చేశారు. కావాలనే పార్టీ మారి ఓట్లు చీల్చారంటూ నిప్పులు చెరిగారు. ఇక ఈ ఇన్సిడెంట్ తో ఇద్దరి మధ్య వైర్యం మరింత పెరిగిపోయింది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వేరువేరుగానే సాగుతోంది ఇద్దరి ప్రయాణం. వీరిద్దరి పంచాయతీ ఇంటర్నల్ గా నడుస్తుండగానే ప్రత్యర్థులు ఉన్న పార్టీలోకి జంప్ అయ్యారు మైపాల్ రెడ్డి. దీంతో ముగ్గురి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది పటాన్ చెరువులో. ఇప్పుడు కాట, నీలం మధు రిలేషన్ పక్కన పడితే ఈ ఇద్దరితో మైపాల్ రెడ్డి ఎలా ఉంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తంగా కాంగ్రెస్ లోకి మైపాల్ రెడ్డి చేరికతో పటాన్ చెరువు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. మరి ఒకే గూటిలో ఉన్న ముగ్గురు ప్రత్యర్థులు ఫ్రెండ్షిప్ తో దగ్గరైతారో, దుష్మనులుగానే ఉంటారో మున్ముందు చూడాలి.